విక్రమ సింహపురి అని కూడా ఒక పేరుతో అయితే పిలిచేవాళ్ళు అప్పట్లో. సో ఆ నేమ్ని బేస్ చేసుకుని ఈ ట్రైన్కి సింహపురి అనే పేరు అయితే పెట్టారు. సో ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న సెకండ్ ఏసీ వచ్చేసి నాకు 1445 రూపాయలు ఇచ్చబడింది. హైదరాబాద్ కదా క్యాపిటల్, సో ఈ రెండు డిస్ట్రిక్ట్ల నుంచి హైదరాబాద్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ ట్రైన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పి అయితే, అందుకే మీరు సింహపురి ఎక్స్ప్రెస్ ట్రైన్ బోర్డుల మీద అయితే అక్కడక్కడ చూడొచ్చు, ముంబై అని కూడా రాసి ఉంటుంది అన్నమాట. ఇంకా 7 o'clock అప్పుడు వస్తే మనకి చాలా బాగుంటాయి లైటింగ్స్ సిటీవి. ఇప్పుడు నైట్ అయిపోతుంది కాబట్టి అంతగా లేవు. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వచ్చేసి మనం కావలి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం. సో ఏడైతే చూడొచ్చు ఇది కావలి రైల్వే స్టేషన్ అనమాట. అవుట్ సైడ్ వ్యూని ఫస్ట్ టైం కదా సెకండ్ టైం చూపిస్తున్నాను. సో ఈ రోజు మనం ట్రావెల్ చేయబోతున్నాము కావలి నుంచి సికింద్రాబాద్ వరకు సింహపురి ఎక్స్ప్రెస్ లో. ఈ ట్రైన్ వచ్చేసి మనకి జస్ట్ ఒక 3 stops ముందు గూడూరులో అయితే స్టార్ట్ అవుతుంది. గూడూరు వచ్చేసి మన కావలికి 100 kilometers ముందర అయితే ఉంటుంది. సో నేను ఈ ట్రైన్ డీటెయిల్స్ అన్ని గూడూరు నుంచే చెప్తాను. సో ఈ ట్రైన్ లో నేను గూడూరు నుంచి కన్సిడర్ చేస్తున్నట్టే మీరైతే తీసుకోండి. సో గూడూరు తర్వాత మనకి వేదాయపాలెం, నెల్లూరు, బిట్రకుంట స్టేషన్స్ అయితే ఆగదు. ఈ 3 stations స్కిప్ అవుతాయి, దాని తర్వాత కావలేను అనమాట. సో కావాలి నుంచి నేను డైరెక్ట్ గా బ్లాగ్ చేస్తా. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ హెచ్ఎన్. ఈ రోజు మరో బ్యూటిఫుల్ ట్రైన్ అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి ఒక ఓవర్ నైట్ ట్రైన్ అనమాట. గూడూరు నుంచి, నెల్లూరు నుంచి, ఒంగోలు నుంచి, ఇక్కడ నుంచి ఎట్టన్నా హైదరాబాద్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ట్రైన్. ఖచ్చితంగా ఈ ట్రైన్ గురించి అయితే మీకు తెలిసే ఉంటది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం, మిగతా విషయాలన్నీ లోపలైతే మాట్లాడుకుందాం. నా ట్రైన్ కి ఇంకా 10 minutes ఉంది అంతే ఎగ్జాక్ట్లీ. సో స్టేషన్ లోపలికి అయితే వెళ్ళాము. సో ఆల్రెడీ ఒకసారి అయితే చూపించాను మీకు కావలి రైల్వే స్టేషన్ అయితే, ఇప్పుడైతే మళ్ళీ చూపిస్తున్నాను. సో ఇక్కడ వెల్కమ్ టు కావలి స్టేషన్ అని అయితే రాస్తుంది. అండ్ ఇదంతా వచ్చేసి టికెట్ కౌంటర్, అండ్ ఇటు సైడ్ అయితే టికెట్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి, అండ్ పెయింటింగ్ అయితే ఉంది. సో లోపలికి అయితే వెళ్దాం. మనము 3rd platform కి అయితే వెళ్ళాలి. నెల్లూరు వైపు వెళ్ళే ట్రైన్స్, నెల్లూరు, గూడూరు, చెన్నై, తిరుపతి ఎట్టు వెళ్ళే ట్రైన్స్ అయినా 1st, 2nd platforms లో అయితే వస్తాయి. ఒంగోలు వైపు, విజయవాడ, వైపు వెళ్ళే ట్రైన్స్ ఏమైనా సరే 3rd, 4th platform అయితే వస్తాయి. సో నేను 3 అయితే వచ్చాను. నాకు తెలుసు ఈ ట్రైన్ ఖచ్చితంగా 3కే వస్తుంది అని. ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తా చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు. వీళ్ళందరూ సింహపురి ఎక్స్ప్రెస్ కోసమే. అసలు ఈ గూడూరు, నెల్లూరు, కావల్లో మామూలు ఫేమస్ కాదు ఈ ట్రైన్ అయితే. హైదరాబాద్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇదేనమాట మెయిన్ ట్రైన్ అయితే. మీరు చూస్తుంటేనే మీకు అర్థమైపోద్ది ఎంత మంది జనాలు ఈ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో నేను వచ్చేసి 1st sleeper class ట్రావెల్ చేద్దాం అనుకున్నా, కానీ తర్వాత పాత ఎక్స్పీరియన్స్ మనసులో పెట్టుకుని ఫైనల్లీ నేను బుక్ చేసుకున్న 2nd class AC బోగీలో అయితే ఈ రోజు మనం ట్రావెల్ చేయబోతున్నాం. వన్స్ మనకి ట్రైన్ వచ్చిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం, ఎంత పడింది ఏంది మొత్తం అన్ని అయితే మాట్లాడుకుందాము. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12709, గూడూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు. అదే సికింద్రాబాద్ నుంచి గూడూరు వచ్చేటప్పుడు అయితే 12708 అనమాట. మన బోగి అయితే నేను ఇప్పుడే యాప్ లో చూసుకున్నాను కోచ్ పొజిషనింగ్ అయితే. సో లాస్ట్ లో ఉంది మన బోగి. సో అందుకని నేను లాస్ట్ గా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. సో మన వెనకాల ఏదో ట్రైన్ వస్తుంది. సో ఇదైతే గూడ్స్ ట్రైన్, ప్యాసింజర్ ట్రైన్ అయితే కాదు. సో ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. సో పర్టికులర్లీ మీరు గమనించండి, వయా విజయవాడ జంక్షన్ అదిగో, పర్టికులర్లీ విజయవాడ జంక్షన్ అని అయితే ఎందుకు మెన్షన్ చేస్తున్నారు అనేది నేను చెప్తాను మీకు ఇప్పుడు వన్స్ ట్రైన్ వస్తే. సో ట్రైన్ అయితే స్టేషన్ లోపలికి వస్తుంది చూడొచ్చు. సో మన బోగి అయితే చాలా ముందరికి వెళ్ళిపోయింది. అమ్మో ఇక్కడ 1 minute స్టాప్, పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. సో ఇది 2, మొత్తము 2 second AC బోగీలు అయితే ఉన్నాయి, 1st AC బోగి. మనది వచ్చేసి 1 అనమాట. సో ఈ ట్రైన్లో 1st ACలో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. 1st AC బోగి ఒకటే ఉంది. యాక్చువల్లీ నేను 1st AC కోసం కూడా ట్రై చేశా, బట్ నాకు సీట్ అయితే దొరకలేదు 1st ACలో. డౌట్గా ఉంది ఎందుకులే అని చెప్పి నేను 2nd AC బుక్ చేసేసుకున్నా. సో ఇవి వచ్చేసి ఓల్డ్ కోచెస్, నేను ICF కోచెస్. మన నెంబర్ వచ్చేసి 10. సో లోపలికి వెళ్దాము. సో 40 ఇది మంది ఇంకా లోపల అనమాట ఇదే. సో ట్రైన్ వచ్చేసి కావలి రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు ఈ ట్రైన్కి సింహపురి ఎక్స్ప్రెస్ అనే నేమ్ వచ్చి ఎలా వచ్చిందో మీ ఎవరికైనా తెలుసా? సో యాక్చువల్లీ స్టోరీలోకి వెళ్తే ఈ ట్రైన్ని ఫస్ట్ వచ్చేసి 2005లో అయితే స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్ డేట్ అయితే కొంతసేపట్లో చెప్తా. నెల్లూరుని వచ్చేసి విక్రమ సింహ అనే రాజు అయితే ఒకనొక టైంలో పరిపాలించారనమాట. సో అప్పటి నుంచి నెల్లూరుని విక్రమ సింహపురి అని కూడా ఒక పేరుతో అయితే పిలిచేవాళ్ళు అప్పట్లో. సో ఆ నేమ్ని బేస్ చేసుకుని ఈ ట్రైన్కి సింహపురి అనే పేరు అయితే పెట్టారు, ఎందుకంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే స్టార్ట్ అయింది కాబట్టి. సో కావలి దాటేసిన తర్వాత ఒంగోలు స్టేషన్ అయితే వస్తుంది. సో నేను మీకు మ్యాక్సిమం అన్ని స్టేషన్స్ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇందాక చూసారు ఎంత క్రౌడ్ ఉందో, ఇప్పుడు చూస్తే సగానికి సగం క్రౌడ్ అయితే ఖాళీ అయిపోయింది. సో
చాలా ఇంపార్టెంట్ అనమాట నెల్లూరు డిస్టిక్లో ఈ ట్రైన్ వచ్చేసి. కావలి బై బాయ్. సో ఇదే అనమాట నా డిన్నర్ అయితే, ఒక యాపిల్, ఒక బత్తాయి అండ్ ఒక మిల్క్ బిక్కిస్ ప్యాకెట్. సో ఇదే నేను నైట్ టైం తినబోతుంది. అండ్ ఈ ట్రైన్లో వచ్చేసి మొత్తం మనకి 4 టైప్ ఆఫ్ క్లాసెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న సెకండ్ ఏసీ వచ్చేసి నాకు 1445 రూపాయలు అయితే పడింది. అండ్ స్లీపర్ వచ్చేసి 390 రూపీస్ అయితే పడుతుంది. అండ్ థర్డ్ ఏసీ వచ్చేసి 1025 రూపీస్ అయితే పడుతుంది. అండ్ మనం ట్రావెల్ చేస్తున్న సెకండ్ ఏసీ వచ్చేసి 1445. అదే ఫస్ట్ ఏసీ చూసుకుంటే 2415 రూపీస్ అయితే పడుతుంది. ఇది వచ్చేసి ఒక డైలీ ట్రైన్, ఎవ్రీ డే అయితే ఉంటుంది. గూడూరులో 6:50 స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్ లో మార్నింగ్ 5:30 అయితే దింపుతుంది. సో మన జర్నీలో ఫస్ట్ స్టాప్ అయితే వచ్చేసింది, సో ఒంగోలు రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. ఇక్కడ కూడా చూస్తున్నారా చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు. మెయిన్ ఈ ట్రైన్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ లో చాలా మంది ఎక్కుతారు, ఆ తర్వాత ప్రకాశం డిస్టిక్ లో కూడా చాలా మంది ఎక్కుతారు. నెల్లూరు డిస్టిక్ ప్రకాశం డిస్టిక్ ని కన్సిడర్ చేసే ఈ ట్రైన్ అయితే సికింద్రాబాద్ కి వేశారు అనమాట. అప్పట్లో కామన్ ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు హైదరాబాద్ కదా క్యాపిటల్, సో ఈ రెండు డిస్టిక్స్ నుంచి హైదరాబాద్ క్యాపిటల్ కి వెళ్ళాలి, వెళ్ళడానికి ఒక ట్రైన్ ఉండాలని అయితే ఈ ట్రైన్ ని వేశారు అనమాట. సో ఈ ట్రైన్ వచ్చేసి 2005 అక్టోబర్ 7 అయితే స్టార్ట్ చేశారు. అప్పుడు రైల్వే మినిస్టర్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్ గారు అయితే స్టార్ట్ చేశారు ఈ ట్రైన్ ని. ఇది వచ్చేసి ఒక ఓవర్ నైట్ ట్రైన్. మొత్తం ఈ ట్రైన్ లో మనం 641 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. 10.5 అవర్స్ జర్నీ టైం అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 10 అవర్ 40 మినిట్స్ ఉంటుంది అనమాట జర్నీ టైమ్. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి విజయవాడ మీద అయితే వెళ్ళింది. ఇందాక అందుకే నేను అనమాట పర్టికులర్లీ అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పుడు వయో విజయవాడ అండ్ కాజీపేట్ జంక్షన్ అని అయితే మెన్షన్ చేశారు. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళే కొన్ని ట్రైన్స్ ఇప్పుడు నారాయణాద్రి కానీ ఇవి మనకి గుంటూరు మీద, నల్గొండ మీద సికింద్రాబాద్కి అయితే వెళ్ళిపోతాయి. ఇది వచ్చేసి కొంచెం షార్ట్ కట్ రూట్ లాగా అని అనుకోవచ్చు. బట్ ఈ ట్రైన్ వచ్చేసి విజయవాడ కాజీపేట మీద అయితే వెళ్ళదు, కొంచెం చుట్టూ తిరుగుకొని వెళ్ళినట్టు అయింది, బట్ ఫాస్ట్ గానే వెళ్ళద్ది. సో ఈ ట్రైన్ కు ఉన్న డిమాండ్స్ ఏంటంటే, ప్రెసెంట్ ఈ ట్రైన్ కు వచ్చేసి కోచెస్ అయితే చూస్తున్నారా, ఐసీఎఫ్ కోచెస్, అవి కూడా ఓల్డ్ కోచెస్ అనమాట. సో వీటిల్ని ఎల్హెచ్బి కోచెస్ తో అప్గ్రేడ్ చేయాలని అయితే ఒక చిన్న డిమాండ్ అయితే ఉంది, అది నెరవేరుద్దా లేదా అనేది అయితే చూడాలి. అండ్ ఈ ట్రైన్ కు వచ్చేసి మనకి రేక్ షేరింగ్ ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి ముంబైకి ఒక ట్రైన్ అయితే ఉంది, ఆ ట్రైన్ తో ఈ ట్రైన్ కి రేక్ షేరింగ్ ఉంటుంది. అంటే రేపు ఉదయం మనకి సికింద్రాబాద్ వెళ్ళంగానే ఇంకా ఆడే ఉండిపోదు, వేరే ట్రైన్ తో రేక్ షేరింగ్ చేసుకుని ఈ ట్రైన్ ముంబై వరకు అయితే వెళ్తుంది. అందుకే మీరు సింహపురి ఎక్స్ప్రెస్ ట్రైన్ బోర్డుల మీద అయితే అక్కడక్కడ చూడొచ్చు ముంబై అని కూడా రాసి ఉంటుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 9:11 అయితే అవుతుంది. ట్రైన్ 10 నిమిషాలు లేట్ గా నడుస్తుంది. నెక్స్ట్ వచ్చే స్టాప్స్ వచ్చేసి చీరాల, బాపట్ల, తెనాలి, ఆ తర్వాత విజయవాడకి అయితే వస్తుంది. విజయవాడ నైట్ 11 కి వెళ్ళొద్దు అనమాట. ఈ ట్రైన్ నెల్లూరులో ఎక్కాలనుకునే వాళ్ళకి నెల్లూరులో 7:40 అయితే ఉంటుంది, ఒంగోలులో 9 అయితే ఉంటుంది. సో ఒంగోలు స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. బై బాయ్ ఒంగోలు, మళ్ళీ కలుసుకుందాం. ఇది ఒక 1 వీక్ ట్రిప్ అయితే ఉంటుంది. మీకు ఒక 7-10 ట్రైన్ వీడియోస్ అయితే వస్తాయి మీకు ఈ ట్రిప్ లో. సో ట్రైన్ అయితే జుమ్మని లాగుతున్నారు. మొత్తం 21 కోచెస్ ట్రైన్ అనమాట ఇదైతే. సో జనరల్ వచ్చేసి మనకి ఇందులో 3 అయితే ఉంటాయి. గూడూరు నుంచి ఎక్కాలనుకునే వాళ్ళకి సీట్లు దొరకొచ్చు, బట్ నెల్లూరుకి జనరల్ అయితే మొత్తం ఫుల్ అయిపోద్ది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో ఇక్కడ నిలబడి బ్లాగ్ చేద్దామంటే వెనకాల ఏసీ వెంట్స్ అనమాట ఫుల్ గలబా, మీకు ఆడియో కూడా సరిగ్గా వస్తుండదు నా తెలిసినంత వరకు. సో ట్రైన్ కృష్ణా కెనాల్ అయితే దాటుతుంది. చీరాల, బాపట్ల అయితే స్కిప్ చేశాం మీకు చూపిలా, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ లో నేను 4-5 వీడియోస్ లో చూపించాయి ఈ స్టేషన్స్ అన్నింటిని. సో అందుకే నేను మళ్ళీ చూపించలేదు అనమాట, ఏమనుకోకండి ఎవరన్నా ఉంటే. సో విజయవాడకి అయితే కొంచెం ముందల ఉంది, ఒక 10 మినిట్స్ లో విజయవాడకి వచ్చేస్తుంది. సో విజయవాడని చూపిస్తాను నేను మీకు. మాక్సిమం ఈ రోజు నైట్ అంతా నేను మెలుకోవడానికి అయితే ట్రై చేస్తా. 1 కి ఖమ్మం వెళ్ళద్ది, 2:30 కి అలాగా కాజీపేట అయితే వెళ్ళద్ది, అండ్ మధ్యలో మహబూబాబాద్ కూడా వెళ్ళద్ది. ఈ స్టేషన్స్ అన్నింటిని చూపించడానికే మీకు ట్రై చేస్తాను నేను, మాక్సిమం మెలుకొని అయితే ఉంటాను. అక్కడ చూడండి వినాయక చవితి వేడుకలు అయితే జరుగుతున్నాయి. మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో, ఒక రేంజ్ లో డీజే మోగిస్తున్నారు, ఇక్కడ దాకా వినిపిస్తుంది నాకైతే. సో ట్రైన్ కృష్ణా రివర్ మీదకి అయితే వెళ్తుంది, ఇక్కడ చూడండి రోడ్ లో. అండ్ ఇవి వచ్చేసి గార్డ్స్ అనమాట, కృష్ణా రివర్ గార్డ్స్ చాలా బాగున్నాయి లైటింగ్ ఉండడం వల్ల. ఇంకొంచెం ముందరకి వెళ్తే ఏం కనిపించదు, ఇప్పుడు 7 లైట్ ఉంది కాబట్టి కనిపిస్తుంది, అందుకే చూపిస్తున్నా. అండ్ అటు సైడ్ ఆ బ్రిడ్జ్ వచ్చేసి ఇటు సైడ్ నెల్లూరు వైపు వెళ్ళే ట్రైన్స్ లేదా గుంటూరు వైపు వెళ్ళే ట్రైన్స్ వెళ్ళేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద అయితే వెళ్తాయి. విజయవాడలోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తాయి అన్నమాట. మాక్సిమం ట్రైన్ వచ్చేసి 10th ప్లాట్ఫామ్ ఆర్ 9th ప్లాట్ఫామ్ ఆర్ 8th ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్స్ మీదకి వెళ్ళద్ది, ఎందుకంటే కాజీపేట కానీ సికింద్రాబాద్ కానీ ఇటువైపు వెళ్ళాల్సిన ట్రైన్స్ అన్ని మనకి 8th ప్లాట్ఫామ్ లేదా 9th ప్లాట్ఫామ్ లేదా 10th ప్లాట్ఫామ్ వీటి మీదకి వెళ్తాయి అన్నమాట. సో నైట్ టైం అయితే మీకు ఏమి వ్యూ కనిపిస్తుండకపోవచ్చు, బట్ నేనైతే సెట్టింగ్స్ చాలా వరకు అడ్జస్ట్ చేసి మంచి క్వాలిటీతో
వ్యూ వేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో వెనకాల విజయవాడ సిటీ లైటింగ్స్ అంతా చూడొచ్చు. నైట్ 11 అవుతుంది అనమాట టైము. ఇంకా 7 o'clock అప్పుడు వస్తే మనకి చాలా బాగుంటాయి లైటింగ్స్ సిటీవి. ఇప్పుడు నైట్ అయిపోతుంది కాబట్టి అంతగా లేవు. అండ్ ఇట్ సైడ్ అయితే చూసుకోవచ్చు ప్రకాశం బ్యారేజ్ వ్యూ అనమాట. అద్దరిపోయింది కదా, అటు సైడ్ కన్నా ఇటు సైడ్ మనకి చాలా బాగుంది. అండ్ వినాయక చవితి స్పెషల్గా మనకి ఆ చివరి అయితే చూడొచ్చు, మంచి డిజైన్లు వేసి వినాయకుని పెట్టినారనమాట, చాలా బాగుంది. అండ్ ఇటు నుంచి మనకి సిటీ వ్యూ కొంచెం బెటర్ వ్యూ అయితే ఉంది. సో లైట్స్ అన్ని ఫుల్గా కనిపిస్తున్నాయి అనమాట సిటీ వ్యూ అయితే. మెయిన్ బ్యారేజ్ అయితే అదిరిపోయింది తప్ప, ఫోన్లో మీకు జస్ట్ 10% కనిపిస్తుంది, కానీ రియల్ ఐస్తో చూడాలి. సూపర్ అంటే సూపర్ ఉంది బ్యారేజ్ వ్యూ కూడా. సో రెడ్ సిగ్నల్ అయితే వేసారు, లోపలికి ఎంటర్ అవుతా ఉంది. చాలా స్లోగా వెళ్తుంది అసలు ట్రైన్, కృష్ణ కెనాల్ దాటిన కాడ నుంచి చాలా నిదానంగా వెళ్తుంది అనమాట ట్రైన్ అయితే. సో మీకు ఇక్కడంతా ఘాట్ కనిపిస్తుంది కదా, కృష్ణానది దగ్గర. సో ఈ ఘాట్ అంతా వచ్చేసి కృష్ణవేణి ఘాట్ అని అయితే అంటారు. ఇటు సైడ్ కాదు, ఇటు సైడ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ అటు సైడ్ అయితే ఫుడ్ కోర్ట్ ఒకటి ఉంటుంది బస్టాండ్కి ఆపోజిట్గా ఎగ్జాక్ట్లీ. సో ఈ ఘాట్ మీద మనకి చైర్స్ వేసి ఫుడ్ అయితే పెడతారు. నైట్ టైము కృష్ణా రివర్ వ్యూని బ్యారేజ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే తినొచ్చు. ఇక్కడ కూడా ఫుడ్ కోర్ట్ ఉందనుకుంటా నాకు తెలిసినంత వరకు, చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. సో ఇక్కడ విజయవాడకు వస్తే ఈ ఘాట్ దగ్గర ఫుడ్ తినడం అయితే మర్చిపోకండి, చాలా మంచిగా ఉంటుంది వ్యూ అయితే కృష్ణా రివర్ని చూస్తూ. ఇంకా ఈరోజు రివర్ వాటర్ అయితే చూడొచ్చు మీకు కనిపిస్తుంటాయి, చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆ దూరంగా అండ్ దుర్గమ్మ తల్లి టెంపుల్ కూడా అయితే ఉంది, అదిగోండి ఆడ ఎగ్జాక్ట్లీ అదిగోండి. సో మీకు కనిపిస్తుండొచ్చు టెంపుల్ వ్యూ అయితే. సో నైట్ టైం నా ఫోన్లో సెట్టింగ్స్ అన్నీ హడావిడ్ చేసి మరీ అడ్జస్ట్ చేసి అయితే సెట్ చేశాను నైట్ టైం మంచి వ్యూ రావాలని. సో ఇది విజయవాడ సిటీ లోపలికి ఎంటర్ అయినామంటే ఫస్ట్ వ్యూ అయితే. నైట్ టైం అద్దరిపోయింది అబ్బా లుక్ అయితే సిటీది, మాములు లేదు. అండ్ ఇది వచ్చేసి విజయవాడ బస్టాండ్, పండిట్ నెహ్రూ బస్టాండ్ అనమాట. సో ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోనే లార్జెస్ట్ బస్టాండ్. సో ట్రైన్ విజయవాడ జంక్షన్ స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో నేను చెప్పాను కదా ఈ ట్రైన్ మ్యాక్సిమం 10th, 9th, 8th ఈ మూడు ప్లాట్ఫామ్లోనే ఇస్తారని. మన గెస్ అయితే కరెక్ట్ అయింది, ట్రైన్ వచ్చేసి 8th ప్లాట్ఫామ్కి అయితే వచ్చింది అనమాట. సో మనం ఇప్పుడు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. సో టోటల్ ఈ రైల్వే స్టేషన్లో 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. ఇది వచ్చేసి ఒక గ్రేడ్ 2 రైల్వే స్టేషన్, నాన్ సబర్బన్ కేటగిరీ కిందకి అయితే వస్తుంది. ఓవరాల్గా రోజుకి ఈ రైల్వే స్టేషన్ నుంచి మనకి 1.4 lakh పీపుల్ అయితే ట్రావెల్ చేస్తారు. అండ్ ఆల్సో ఆన్ అన్ యావరేజ్ గా 190 ట్రైన్స్ ట్రావెల్ చేస్తాయి ఈ రైల్వే స్టేషన్ త్రూ గానీ, ఈ రైల్వే స్టేషన్ నుంచి కానీ మనకి. ఈ రైల్వే స్టేషన్ ని 1888 లో ఓపెన్ చేశారు. ఆల్మోస్ట్ 134 ఇయర్స్ హిస్టరీ అయితే ఉంది ఈ రైల్వే స్టేషన్ కి. సో మన సింహపురి ఎక్స్ప్రెస్ కి ఈ రైల్వే స్టేషన్ లో 10 మినిట్స్ స్టాప్. ఎటువంటి ఇంజన్ చేంజింగ్ అయితే ఏమీ ఉండవు, కాకపోతే 10 మినిట్స్ అయితే ఇచ్చారనమాట మేజర్ స్టాప్ కాబట్టి. ఆన్ అన్ యావరేజ్ గా విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మనకి 1 ఇయర్ కి అంటే 365 డేస్ కి 5 crore మంది ట్రావెల్ చేస్తారని అయితే స్టాటిస్టిక్స్ చెప్తుంది. సో మన ట్రైన్ స్టార్ట్ అవడానికి రెడీగా ఉందని చెప్పి ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారు. అండ్ నేను చిప్స్ ఒకటి పల్పీ ఆరెంజ్ ఒకటి అయితే తీసుకున్నాను, నైట్ అంతా మేల్కొని ఉండాలని అయితే ఫిక్స్ అయ్యాను. అట్లీస్ట్ వరస్ట్ కండిషన్ లో 2:30 వరకు అయితే మేల్కొని ఉంటా, కాజీపేట చూపించేస్తా డైరెక్ట్. కాజీపేట తర్వాత సికింద్రాబాద్ లోనే ఆగేది, ఆ మధ్యలో 2 hours, 2.5 hours అయితే నిద్రపోతాను. సో ట్రైన్ విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ విజయవాడ గురించి ఇంకొంచెం విషయాలు ఎక్స్ట్రాగా డీప్గా వెళ్తే, ఇండియాలోనే 4th busiest రైల్వే స్టేషన్ అనమాట విజయవాడ వచ్చేసి. అండ్ ఆ తర్వాత ఏపీలోనే 1st largest రైల్వే స్టేషన్, బిగ్గెస్ట్ అనొచ్చు లార్జెస్ట్ అనొచ్చు రైల్వే స్టేషన్. 2nd వచ్చేసి ఏ రైల్వే స్టేషన్ చెప్పగలరా కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో పోలీస్ అన్నోళ్ళు అయితే మొత్తం తిరుగుతూ ఉన్నారనమాట, గేట్ల కాడ ఎవరిని ఉండనివ్వట్లేదు. సో నేను లోపలికి అయితే వెళ్ళిపోతున్నా, ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ మీకు ఖమ్మం స్టేషన్ అయితే చూపిస్తాను. సో ట్రైన్ తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోయింది. తెలంగాణలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టాప్ ఇది వచ్చేసి ఖమ్మం. ఖమ్మం స్టేషన్ కోడ్ వచ్చేసి KMT. టోటల్ 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ టైం నేను కృష్ణ ఎక్స్ప్రెస్ లో ఖమ్మంకి అయితే వచ్చా, అప్పుడు కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను, ఏమనుకోకండి. బట్ ఇప్పుడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టేనమాట. సో ఖమ్మం రైల్వే స్టేషన్ లో మన సింహపురి ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి 3 మినిట్స్ స్టాప్ అయితే ఉంది. అండ్ ఇక్కడికి 392 kilometers అయితే కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కాదు 60% జర్నీ కంప్లీట్ అయిందని అయితే అనుకోవచ్చు. ఇంకొక 300 kilometers వరకు అయితే పెండింగ్ ఉంది జర్నీ. ట్రైన్ ఇక్కడికి 1 hour లేట్ గా నడుస్తుంది, 12:30 రావాల్సింది, 1:30 అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకో 3 stops అయితే ఉన్నాయి, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట. దాని తర్వాత సికింద్రాబాద్ అయితే వచ్చేస్తుంది. సో ఖమ్మం వచ్చేసి ఒక A-grade స్టేషన్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ స్టేషన్ ఇది మనకి తెలంగాణలో వచ్చేసి. ఆల్మోస్ట్ డైలీ 1,40,000 పీపుల్ వరకు అయితే ట్రావెల్ చేస్తారు మనకి ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి. సో పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే స్టేషన్ లోపలికి అటు సైడ్ నుంచి ఎంటర్ అవుతుంది. బై బాయ్ ఖమ్మం స్టేషన్, మళ్ళీ కలుసుకుందాం.
సో టైం వచ్చేసి మార్నింగ్ 6:35 అయితే అవుతుంది. ఇక్కడికి 1 hour 5 minutes లేట్గా అయితే నడుస్తుంది ట్రైన్. ఎగ్జాక్ట్లీ సికింద్రాబాద్కి ఇంకొక 10 or 15 minutes వెళ్ళిపోవచ్చు. నైట్ ఎందుకో తెలియదు కానీ కాజీపేట ముందులైతే చాలాసేపు ఆపేసాడు. నేను మీకు కాజీపేట చూపిద్దాం అనుకున్నా, బట్ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత నేనైతే నిద్రపోయాను అనమాట. ఇంకా పోయేటట్టు లేడని చెప్పి కాజీపేట దగ్గర చాలా లేట్ చేశాడు ట్రైన్ అయితే. సో అది 12709 మన ట్రైన్, సింహపురి ఎక్స్ప్రెస్ బ్లాగ్ అయితే. సో చూసారు కదా, ఫైనల్లీ సికింద్రాబాద్కి 6:45 అయితే వచ్చింది. 1 hour 15 minutes లేట్గా వచ్చింది, ఎక్స్పెక్ట్ చేశాను. బట్ 1 hour 15 minutes లేట్ అయిద్దని అయితే అసలు అనుకోలేదు, ఒక 1 hour లోపు ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళిపోయి రూమ్ తీసుకొని స్టే చేద్దాము. అండ్ మధ్యాహ్నం నుంచి ఇక్కడ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే మూవ్ అయిపోదాము. సో ఈ వీడియో అయితే మీద నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చడానికి తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సీన్ ద నెక్స్ట్ లాగ్. బాయ్. ఇదిగోండి సికింద్రాబాద్లో 6th platform నుంచి ఇది వచ్చేసి కృష్ణ ఎక్స్ప్రెస్. సో కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది సికింద్రాబాద్ నుంచి.